కింద తర్వాత అదేదో గుడి లాగా ఉంది, అది వస్తుంది. బొట్టు పెట్టుకోవచ్చు కదా, ఆ పుణ్యం ఊరికి వస్తుంది. నిజమే కదా, చౌకాళ్ళు గుడికి వచ్చినప్పుడు అవి ముసలాళ్ళు పెట్టుకునేది. వాళ్ళని పిచ్చాడలే కింద పడిలా పగిలిపోయింది అనుకున్నా, అది దాన్ని అట్టని మళ్ళీ సూట్ కేసు చేసి ఎండలో బాగుంటుంది అంట వేసుకోమని ఆమె వేసింది సూట్ కేసులో. చెమటాసనలు రాకుండా ఉంటది అని నిజువేలు అనుకుని వస్తుంది వస్తుంది స్నానం చేస్తుంది బాగా స్పీడ్గా ఉండే నీళ్ళు. అది కాదు, పైన కొట్టే వాళ్ళు కూడా ఎక్కువ, వాటి వల్ల ఏం కాదు, వాటి వల్ల సమయం నదికి నదికి ఏం తోపుడు వాళ్ళ వల్ల రాదు. అది వాగుగానే అది ప్రవాహమే స్పీడ్ వాళ్ళు అసలుతాయా, ప్రవాహమే స్పీడ్ ఉంటుంది. కింద ఏం లేదు అక్కడ, వాళ్ళు పాసి లేదు. సెకండ్ మనం లేట్ అయినా వెళ్ళిపోదు మనం రాబెండు పని.
ఇది జిల్లా కాదు, ఇది తాలూకా. తాలూకా జిల్లా ఫైజాబాద్ డిస్ట్రిక్ట్. అయోధ్య నగరంలో మనం సరయూ నదిలో స్నానం చేసిన పిమ్మట రాముల వారిని దర్శించడానికి మనం ఆటోలో అయోధ్య శ్రీరామ మందిరానికి వెళ్తున్నాం. ఆ దృశ్యాలు మీ కన్నులకు గోచరిస్తూ ఉన్నాయి. సరయూ నది నుండి శ్రీరామ మందిరానికి పోయే మార్గం మీరు ఇప్పుడు తిలకిస్తూ ఉన్నారు. ఇక్కడ వాల్మీకి రామాయణం సంబంధించిన విభిన్న చిత్రకళ సంపన్న అంతా సుస్పష్టంగా మనకు గోచరిస్తూ ఉంటాయి. అయోధ్య నగరం అంతా రామనామంతో అందరూ భజన చేస్తూ ఉంటారు. కనీసం 10% మనం చూస్తున్నాం. పోయే మార్గాన్ని మనం దృశ్యాలు చూపిస్తున్నాం. అయోధ్య నగరం ఇవన్నీ నువ్వు టీవీలో తిలకించాలి. ఇది కాదు గుడి, అంత చెత్త గుడి అయితే ఇది ఇక గుడి ప్రపంచంలో నెంబర్ వన్ గుడి అయితే ఒక్క రాయితో సిమెంట్ లేదు, ఇటుకలు లేవు, ఉత్తర రాయితో కట్టింది. ఎక్కడెక్కడ నుంచే డబ్బు వచ్చింది ఆయనకి, డబ్బులు వద్దని చెప్పింది. అంత కట్టంగా ఇంకా 300-500 కోట్లు మిగిలినాయి అంట. విచిత్రం ఏంటంటే ఎవరు దేవళం కట్టినా కానీ ఇంకా ఇంకా సాలవు అని చెప్పి అంటారు డబ్బులు, కానీ రాముడు దేవళం కట్టి ఇంత పెద్ద దేవళం కట్టి ఇంకా మిగిలి అని చెప్పడం అనేది చరిత్రలో ఇది ఒకటే అనమాట. ఫస్ట్ రాముల వారి దేవళం ఒకటే చరిత్రలో మిగిలిపోయింది. నెల్లూరులో కూడా తండ్రి